ఈరోజు నాతో పాటు రూపీస్ 8.4 lakhs మోటో మోర్ని కంపెనీకి సంబంధించిన సీమెజోస్ స్క్రాంబ్లర్ బైక్ ఉంది. అండ్ ఈ షార్ట్ వీడియోలో ఈ బైక్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. దీంట్లో 649 cc ఇన్లైన్ ట్విన్ సిలిండర్ 8 valve DOHC లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది వచ్చేసరికి 55.65 hp పవర్ని అలాగే 54 nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే దీంట్లో 6-speed గేర్ బాక్స్ ఉంది. ఫ్రంట్లో మర్జోచి కంపెనీ ఇన్వర్టెడ్ సస్పెన్షన్ ఉంది. రేర్లో వచ్చేసరికి మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. అంతేకాదు బోత్ ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆన్ అండ్ ఆఫ్ రోడ్ పర్పస్ పిరలీ కంపెనీకి సంబంధించిన ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు. రేర్లో వచ్చేసరికి సింగిల్ డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ బ్రేకింగ్ క్యాలిపర్స్ వచ్చేసరికి బ్రెంబో కంపెనీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బైక్లో డ్యూయల్ ఛానల్ ABS కూడా ఇస్తున్నారు. ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో 5 inches ఫుల్ కలర్ TFT డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. అలాగే బ్లూటూత్ కనెక్టెడ్ టెక్నాలజీ కూడా ఈ బైక్లో ఇచ్చారు. అంతేకాదు ఈ బైక్లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ సీట్ హైట్ 795 mm, సో షార్ట్ రైడర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ బైక్ వెయిట్ వచ్చేసరికి 215 kgs, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 170 mm.